మత ప్రచారాల్లో భాగంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నిట్లో చెప్పిన విషయాలు ఒకటేనంటూ ఒక ప్రస్తావనని ఎక్కువగా ప్రచారంలోకి తెస్తూ ఉన్నారు. బైబిల్, ఖురాన్ ఈ మధ్య వచ్చినటువంటి గ్రంథాలు, వీటికంటే చాలా పురాతనమైనటువంటిది భగవద్గీత. ఖురాన్ కానీ బైబిల్ కానీ కేవలము విశ్వాసము అన్న ఒక్క ప్రాతిపదిక మీద మాత్రమే అవి నిలబడగలుగుతాయి. భగవద్గీతని ఖురాన్ని కంపేర్ టు చేయడానికి ఇక్కడ అసలు సాధ్యం కావటం లేదు. బైబిల్, ఖురాను శూన్యం నుంచి సృష్టి చేశారు అని చెప్తున్నాయి. వీళ్ళు అసలు లేని దాని నుంచి శూన్యం నుంచి చేశారు. ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో సైన్స్కి విరుద్ధం, భగవద్గీతకు కూడా విరుద్ధం. ఓ హిందూ మేలుకో ఆదివారం ఉదయం 11 గంటలకు మీ భారత్ టుడేలో.